బచ్చన్నపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అనుగుణంగా పాత రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా బచ్చన్నపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకులు చౌరస్తాలో బాణాసంచాలు పేలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపట్టారు అని దేశానికే తెరాస ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇలాంటి సందర్భంలో ఎంతో ప్రతిష్టంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ చట్టం 2020ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఈరోజు మండల పార్టీ తరఫున మండలంలో ఉన్నటువంటి స్థానిక తెరాస నాయకులు పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో తపాకులు కాల్చడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన పన్నుతోటి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థల్ని అలాగే రెవెన్యూలో ఉన్నటువంటి లొసుగుల్ని ద్వారా రైతులు ఇబ్బంది పడద్దు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు వారికి ముఖ్యంగా సేవ చేసే భాగ్యం ఈ పార్టీకి కానీ మాకు కానీ దక్కుతుందనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన సంస్కరణ చట్టానికి బచ్చన్నపేట మండల రైతుల పక్షాన బచ్చన్నపేట ప్రజల పక్షాన బచ్చన్నపేట టీఆర్ఎస్ పట్టుబడుతుంది ఇస్తూ రైతులకు ఏ విధంగా మేలు జరుగుతూ ఉంది, ఏ చట్టం తెస్తే రైతులకు అందుబాటులో ఉంటుంది అని చెప్పి రైతులకు గోదావరి జలాలతోనే సస్యశ్యామలం చేస్తున్న ఈ అపర భగీరథుడికి ఎల్లవేళలా రైతాంగం అందుబాటులో ఉంటుందని ఎప్పుడు మద్దతు చేస్తారని చెప్పి ఏనాడైనా నీ వెనుకనే రైతాంగం ఉన్నదని చెప్పి తెలియజెప్పడానికి గర్వపడతా ఉన్నాం. రైతులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మనం అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మళ్లీ ఒకసారి బచ్చన్నపేట మండల ప్రజల పక్షాన రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.